హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పెదరాజ్ పెద్దమ్మ ఛానల్ అండి. నేను ఇండియాకి ట్రావెల్ అవుతున్నాను. సో ఇది నా గనా టు ఇండియా ట్రావెల్ బ్లాగ్ అన్నమాట. నా ట్రావెల్ ఎలా జరిగింది అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు మార్నింగ్ 8:30కి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి 9:30 అయ్యింది. సో నా అక్కడ జస్ట్ రోడ్స్ అవన్నీ చూపించాను. ఆ కనిపించేదేనమాట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. యాక్చువల్గా డొమెస్టిక్ ఇంటర్నేషనల్ వేరువేరుగా చేశారు. ఇదివరకు అయితే అంతా కలిపే ఉండేది. ఇది కొత్తగా కట్టిన బిల్డింగ్ అన్నమాట. సో ఇక్కడ క్రిస్మస్ కదా, సో అది క్రిస్మస్ ట్రీ. మేము ఎంటర్ అవుతున్నాము. అంతా అయిపోయిందండి, ఇమిగ్రేషన్ అయిపోయింది, చెక్ ఇన్ అయిపోయింది, బ్యాగేజ్ ఇచ్చేసాను. ఆ తర్వాత వెయిటింగ్ హాల్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. అందుకే అక్కడంతా తీయడం కుదరలేదు, ఎందుకంటే అన్నీ దగ్గర దగ్గర ప్లేసెస్లో ఉన్నాయి. అంత వీడియో వద్దు తీయొద్దులే అని నేను తీయలేదన్నమాట. వెయిటింగ్ హాల్ నుంచి తీశాను. ఇది వెయిటింగ్ హాల్, చాలా పెద్ద వెయిటింగ్ హాల్ అన్నమాట. అక్కడికి వచ్చేసరికి 9:30 అయిపోయింది. అంతా అయ్యేసరికి నాకు 11 అయింది. మొత్తం ఇమిగ్రేషన్ సెక్యూరిటీ చెక్ ఇన్ అంతా అయిపోయేసరికి సో అక్కడ వెయిట్ చేస్తున్నాము. మాకు ఫ్లైట్ వచ్చేసి 12:20కి. అదంతా ప్లేస్ అన్నమాట, గ్రౌండ్. సో ఇప్పుడు ఇతను వెళ్తున్నాడు కదా, అటు సైడే ఉంటుంది సెక్యూరిటీ చెక్ ఇన్. అదంతా చాలా బాగా కట్టారు, బాగుంది. మొత్తం అవుటర్ వ్యూ వచ్చేసి ఇలాగ అన్ని ఫ్లైట్స్ మనకి కనిపిస్తాయి, ఫ్లైట్లు కానీ గ్రౌండ్ కానీ. ఇలాగ మంచి టైంపాస్, ఒక 1 అవర్ 1.5 అవర్ కూర్చున్నాం, కానీ అంత బోర్ ఏమి కొట్టలేదు. సో ఫ్లైట్లోకి ఎక్కేసాము. 12:20 అయిపోయింది. ఇది వచ్చేసి 3 రో ఉంటాయన్నమాట మొత్తం ఎకనామీలో. 3 రోస్లో ఒక్కొక్క రోలో 3 సీట్స్ ఉంటాయి. అలా ఇండివిజువల్ స్క్రీన్స్ ఉంటాయి. దాంట్లో మనకి అవుటర్ నుంచి ఇలా కనిపిస్తుంది అన్నమాట విండో నుంచి. సో ఒక్కొక్క ఇండివిజువల్ స్క్రీన్స్లో మనం ఫ్లైట్ స్టేటస్ చూడొచ్చు. మనకి కిడ్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, ఇంకా మూవీస్ ఉంటాయి, ఇండియన్ మూవీస్ కూడా ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మామూలుగా ఎవరి స్క్రీన్ వాళ్ళకు ఉంటుందన్నమాట. సో ఇది ఫ్లై అవుతున్నప్పుడు బయటంతా ఇలా కనిపిస్తుంది. ఇది ల్యాండ్ అవుతుంది. ఇంకా గనాకి అడీస్ అబాబాకి వచ్చేసాము. అదిగోండి, ఇలాగ స్క్రీన్ స్టేటస్ ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఫ్లైట్ స్టేటస్, మనం ఎంత దూరం ఇంకా ట్రావెల్ చేస్తాము అవన్నీ పైన ఇలా వస్తుంది. టైమ్ టు డెస్టినేషన్ అని, టైమ్ టు అరైవల్ అని, అలాగన్నీ మనకి పైన వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇది అరైవ్ అవుతుంది, ఆ ల్యాండ్ అవుతుంది అన్నమాట. ల్యాండింగ్ అప్పుడు మనం చూడొచ్చు ఆ స్క్రీన్, నా స్క్రీన్ కూడా కదులుతుంది. నేనైతే స్విచ్ ఆఫ్ చేయలేదండి ఫోను, నేను ఫ్లైట్ మోడ్లో పెట్టేసుకున్నాను. చూడండి, ఇక్కడ ల్యాండ్ అయ్యింది. ఇదంతా వచ్చేసి అడీస్ అబాబా అన్నమాట. ల్యాండింగ్ అప్పుడు కంపల్సరీ బెల్ట్ పెట్టుకోవాలి. పిల్లలకు కూడా కొంచెం కుదుపులకి దెబ్బలు తగులుతాయి, సో జాగ్రత్తగా ఉండాలి. నేను అడీస్ అబాబాకి వెళ్ళేసరికి అక్కడ టైం వచ్చేసి 9 అయింది. సో అక్కడ మళ్ళీ సెక్యూరిటీ చెక్ ఇన్ ఉంటుంది. ఆ షూ బ్యాగ్ నేను పట్టుకొని ఇవ్వలేదు, వాడే తీసుకుని వెళ్తానని వాడు తీసుకుని వెళ్తున్నాడు. సో అక్కడ ఒక వెయిటింగ్ 2.5 అవర్స్ ఉంది. అక్కడ వెయిటింగ్ హాల్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. అక్కడ ఒకటి సెక్యూరిటీ చెక్ ఇన్ ఒకటి జరుగుతుంది. సెక్యూరిటీ చెక్ ఇన్ అంటే ఇంక మనం బ్యాగ్స్ తీసుకోకలేదు, జస్ట్ సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయింది. ఫ్లైట్ దిగి సెక్యూరిటీ చెక్ ఇన్ చేసుకుని వచ్చి వెయిట్ చేయడమే. కాకపోతే ఇక్కడ ఏంటంటే షూ కూడా చూస్తారు, షూ కంపల్సరీ ఇవ్వాలి. అండ్ బ్యాంగిల్స్ ఏమైనా ఉన్నా, ఏది ఉన్నా కంపల్సరీ బెల్ట్ అన్నీ తీయాలి. అక్కడ సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ ఎక్కేసాము. నేను ఇంకా ఫ్లైట్ ఎక్కేటప్పుడు వీడియో తీయలేదు. ఇది వచ్చేసి అక్కడే అడీస్ అబాబాలోనే ఫ్లై అవుతున్నప్పుడు. ముంబైకి వచ్చేసాము. అడగండి, మార్నింగ్ అవుతుంది కదా చాలా త్వరగా. యాక్చువల్ టైం వచ్చేసి 7:20, కానీ మేము
చాలా త్వరగా వెళ్ళిపోయాము 6 కల్లా. సో 6 కి అన్నమాట అక్కడ రైజింగ్ అవుతుంది, సన్ రైజింగ్ ఉంటుంది కదా అది. ఇది 6 ఏనండి అయింది, కానీ ఇంకా చీకటిగానే ఉంది. యాక్చువల్ టైం వచ్చేసి 7:20 అరైవల్ టైము. ఇదంతా ముంబై అన్నమాట. సో ముంబైలో అరైవ్ అయిపోయాము. అక్కడ ఇంకా బయటికి వెళ్ళడానికి టైం పట్టిందనమాట, ఎందుకంటే నెమ్మదిగా ఫస్ట్ వాళ్ళని అది దింపుతారు. సో మొత్తం అక్కడ సెక్యూరిటీ చెక్ఇన్, అక్కడ నుంచి డొమెస్టిక్కి వెళ్తున్నాము, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇది డొమెస్టిక్ వెళ్ళే దారి అన్నమాట. ఇమిగ్రేషన్ అవన్నీ నాకు 7:38 అయిపోయింది అక్కడ. తర్వాత ఇంకా డైరెక్ట్ డొమెస్టిక్కి వెళ్ళిపోయాము. అక్కడ ఇన్నోవా మాట్లాడుకొని క్యాబ్ మాట్లాడుకున్నాము, లోపలే బుక్ చేసుకోవచ్చు అన్నమాట. లోపలే చాలా బుకింగ్స్ ఉంటాయి, అక్కడే బుక్ చేసుకోండి, మనకి సేఫ్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకా ఫ్లైట్ ఎక్కేసాము. నాకు 12:20 ఉంది అక్కడ. సో 1:20 ఉంది, 1:20 ఎక్కానమాట ముంబైలో హైదరాబాద్ వరకు. స్పైస్ జెట్ ఇది. నేను ఈ వీడియో ఎలా తీసానంటే మబ్బుల్ని 3 పార్ట్స్ కింద తీశాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఆ కొంచెం కనిపిస్తుంది, ఇది సెకండ్ పార్ట్ అన్నమాట, ఇలా కనిపిస్తుంది. థర్డ్ పార్ట్లో ఇంకా మొత్తం అంతా మబ్బులే కనిపిస్తాయన్నమాట, ఒక ఫాగ్ లాగా అలాగా. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇది మాత్రం నేను ఈ టైమింగ్స్లో జర్నీ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో నాకు అది ఫస్ట్ టైం అన్నమాట చూడడం. ఇదంతా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మొత్తం మబ్బులు పైకి వెళ్ళిపోయినాక ఇలా కనిపిస్తుంది. సినిమాల్లోనే నేనైతే చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. వాటి మీద అడుగులు వేయాలని అలాగా ఏదో ఫీలింగ్ అన్నమాట, చాలా బాగుంది. సో మీ అందరికీ కూడా చూపిద్దామని ఇలాగా లేయర్స్ లేయర్స్ కింద తీశాను వీడియో. ఇది వచ్చేసి హైదరాబాద్ అండి. హైదరాబాద్లో వెయిటింగ్ ఉన్నాము. హైదరాబాద్ అక్కడ బస్సులో వచ్చి ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట. సో అక్కడ కూడా సెక్యూరిటీ చెక్ఇన్ ఉంది. స్పైస్ జెట్ దిగినాక సెక్యూరిటీ చెక్ఇన్ అయినాక వచ్చి 110 గేట్ దగ్గర వెయిటింగ్ అన్నమాట. ఇంకోటి అండి, ఇమిగ్రేషన్ మనం ముంబైలో జరిగేటప్పుడు చిల్డ్రన్స్కి వేరేగా ఉంటుంది. నేను అక్కడ ఇమిగ్రేషన్ చాలామందిని చూశాను, నార్మల్ పెద్ద లైన్లోనే చాలాసేపు వెయిట్ చేయడం. చిల్డ్రన్స్కి వేరే లైన్ ఉంటుందండి, ఆ లైన్లో వెళ్ళండి, కొంచెం ముందరకెళ్తే ఉంటుంది. ఇది వచ్చేసి హైదరాబాద్ టు విజయవాడ అన్నమాట. ఇది కూడా చాలా బాగుందని వీడియో తీశాను. స్పైస్ జెట్ ఇది, కానీ చాలా చిన్న ఫ్లైట్ అండి, చాలా చిన్నది. మొత్తం కలిపి ఒక 86 మెంబర్స్ ఉన్నాము. కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఇది ఈవినింగ్ 4:40 అండి ఫ్లైట్ నాకు, హైదరాబాద్ టు విజయవాడ. సో ఆ టైం కదా, ఇంకా చాలా ప్లెజెంట్గా ఉంది. ఇదేనండి, ఇమిగ్రేషన్ మాత్రం మర్చిపోకుండా చూడండి. నాకు దిగినాక మాత్రం వీడియో తీయడం కుదరలేదు, సో అయిపోతుంది నా వీడియో ఇక్కడితో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, ఇమిగ్రేషన్ దగ్గర మనకి చిన్నపిల్లలకి వేరేగా ఉంటుంది, అండ్ సిటిజన్స్కి వేరేగా ఉంటుందండి, అంటే పెద్దవాళ్ళకి. సో మీరు ఆ క్యాబ్స్ వీటికే వెళ్ళండి, ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడడం అక్కడ చూశాను.